సమాజానికి గురువే ఆదర్శప్రాయుడని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పివిఎన్ నరసింహరాజు అన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఆకివిడి సాయినగర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులు వానపల్లి బాబురావు నివాసంలో నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆకివిడి ఎంసీలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్లేనరీని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు గుండా సుందరరామ నాయుడు, చైర్పర్సన్ జామి హైమావతి, ఎంసీ చైర్మన్ ఎండి మస్తాన్వలి, కేసిరెడ్డి మురళి, వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, వంగ జ్యోష్ణాదేవి, వ్యవసాయ కమిటీ చైర్మన్ నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, మండలి యువత అధ్యక్షులు అంబటి రమేష్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి దండరాజుతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గురు పూర్ణ కార్యక్రమానికి ఈ రోజున ప్రత్యేకంగా అన్ని వర్గాల్లో ఉన్న గురువులను, అదేవిధంగా ఉపాధ్యాయులను, విశ్రాంత ఉపాధ్యాయులను వాళ్ళని పురస్కరించుకునే కార్యక్రమాన్ని పివిఎల్ నరసింహరాజు గారు చేపట్టడం జరిగింది. మీ యొక్క కరతాళ ధ్వనులతో వారందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. ఇటువంటి గురువుల వల్లే మనం అందరం కూడా ఈ రోజున సంఘంలో ఒక మంచి వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా రూపుదిద్దుకుంటున్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి ఒకసారి. డబ్ల్యూఎంఏ ఎంఫిల్ పిహెచ్డి తెలుగు పండిట్ వారిని కూడా ఏఎంసీ చైర్మన్ గారు పివిఎల్ నరసింహరాజు గారు వారి చేతుల మీదుగా దుస్తాలతో సన్మానించడం జరుగుతుంది. పివిఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఎంసీ చైర్మన్ గారు అందరూ కూడా అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నలుగురు ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటాం చాలా సంతోషం. జ్ఞానాన్ని నేర్చుకుని సమాజంలో ఎలా ఉండాలి, గౌరవంగా 10 మందిలో మనం తలెత్తుకుని తిరిగేలాగా ఎలాగ మసకాలన్న విషయాలు కానించి ప్రతిదీ కూడా మనం మనకు పాఠాలు చెప్పే చిన్నప్పటి గురువులను బట్టే మన ప్రవర్తన ముందుకెళ్తుంది, దానివల్లే మన అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాంటి గురువుల్ని మరి గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇంతమంది ముందు సన్మానించుకుంటాం చాలా సంతోషం. మరి ఆ గురువుల ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉండాలి. రాజకీయాలు ఎలా ఉన్నా రాజకీయాలకు అతీతంగా మనకు అనిపించే దైవం గురువు కాబట్టి ఈ శుభదినాన్న ఈ కార్యక్రమం నిర్వహించినందుకు దానికి వచ్చిన మీ అందరికీ, మరి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఏ పని చేసినా పలానా మన గురువులు కూడా ఇప్పుడు చెప్తున్నారు, మార్కెట్ చైర్మన్ నా స్టూడెంటు, లేకపోతే ఇన్ఛార్జ్ నా స్టూడెంటు, అలా చెప్పుకునేలాగా మనం ప్రవర్తించి మన గురువులు కూడా పేరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన గురువులను ఆదర్శంగా తీసుకుని మన అందరం ముందుకెళ్ళాలి. ఒక క్రమశిక్షణతో మనం పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా మనం పైకి రావాలి. మన పైకి వస్తే మన తల్లిదండ్రుల తర్వాత గర్వపడేది టీచర్సే. ఇలా ఎవడైనా నా స్టూడెంట్ అని చెప్పుకుని స్థితికి మనం ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ